ఆంధ్రప్రదేశ్లో నెంబర్ వన్ మెట్రోపాలిటన్ సిటీ విశాఖ. అంతేకాదు, విశాఖ నగరానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, వందల కొలది ప్రత్యేకతలు విశాఖ సొంతం. ముఖ్యంగా విశాఖకు మెయిన్ అసెట్ సీ కోస్ట్. సముద్ర తీరం వెంబడి మహానగరంగా రూపాంతరం చెందిన వైజాగ్లో సహజ సిద్ధ అందాలెన్నో కనిపిస్తాయి. అంతేకాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ కంటే ముందుగా గ్రేటర్ సిటీ హోదా పొందిన తొలి నగరం విశాఖ. అలాగే దేశంలోని అతిపెద్ద నాలుగో ఓడరేవు కలిగిన నగరం వైజాగ్. భారత నౌకాదళ తూర్పు ప్రధాన స్థావరం కూడా విశాఖలోనే ఉంది. ఇక సుందరమైన సముద్ర తీరం, ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చని కొండలు, అద్భుతమైన కొండలోయలు, మన్యం సౌందర్యం, చూడచక్కని సముద్ర తీరం, కళ్ళు చెదిరే ప్రకృతి అందాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా ఎన్నో ప్రత్యేకతలు వైజాగ్కి ఉన్నాయి. అయితే ఇవన్నీ ఒకవైపే, ఎందుకంటే రెండోవైపు చూస్తే ఎవరైనా సరే వామ్మో అనక మారరు. ఇండియన్ స్మార్ట్ సిటీస్ లో ఒకటైన విశాఖను నిత్యం వేలాది మంది పర్యాటకులు సందర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా విశాఖ బీచ్ల్లో ఎంజాయ్ చేయడానికి వస్తూ ఉంటారు. సముద్రపు ఒడ్డున అలలతో ఆటలాడుతూ అంతులేని ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అయితే విశాఖ నగరానికి మణిహారంగా నిలుస్తోన్న సాగర తీరం కాలుష్య కోరల్లో కూరుకుపోతోంది. లాసన్స్ బే కాలనీ నుంచి వస్తున్న మురుగునీరు జాలారిపేట తీరంలో కలుస్తుండటంతో సాగరం చెత్త చెదారంతో నిండిపోతోంది. ఈ కాలుష్యం కారణంగా పర్యాటకులే కాదు, స్థానికంగా నివసించే మత్స్యకారులు కూడా రోగాల బారిన పడుతున్నారు. విశాఖ బీచ్ల్లోకి పెద్ద ఎత్తున మురుగునీరు, మానవ విసర్జితాలు, కాగితాలు, బట్టలు, సబ్బులు, డిటర్జెంట్లు, కెమికల్స్ మొదలైన వ్యర్థాలతో నిండిపోతుండటంతో సాగర తీరం డంపింగ్ యార్డ్గా మారిపోతోంది. ఇలా ఎన్నో పర్యాటక చారిత్రక అందాలకు నెలవైన విశాఖలో పర్యావరణ హాసనం ఆందోళన కలిగిస్తోంది. స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో వేల కోట్లు ఖర్చు చేస్తున్నా కాలుష్యాన్ని మాత్రం నియంత్రించలేకపోతున్నారు. దాంతో మురికివాడల్లోని ప్రజల రోగాలు బారిన పడుతున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిగా మారుతోన్న విశాఖ మహానగరాన్ని కాలుష్య కోరల్లో నుంచి జగన్ ప్రభుత్వం బయటపడేస్తుందో లేదో చూడాలి.